హాయ్ ఎవరివన్, ఐమ్ డాక్టర్ సాహిత్య. వెల్కమ్ టు హోలీషియాస్ ఛానల్. ఈరోజు ఒక హెల్దీ డ్రింక్ చూద్దాం. జనరల్గా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు అండ్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకునే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా ఉపయోగపడుతుంది. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మేజర్గా కాన్సన్ట్రేట్ చేయవలసింది వాళ్ళ తీసుకునే డైట్లో అండ్ ఫిజికల్ యాక్టివిటీలో. సో ఎప్పుడైతే ఈ డైట్ స్టార్ట్ చేస్తారో మన బాడీకి సరిపడే రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో అలాంటి కండిషన్స్ రాకుండా ఈ డ్రింక్ని మనం దానికి రీప్లేస్గా చేసుకోవచ్చు. జనరల్గా ఈ డైటింగ్ ప్రాసెస్లో లైక్ మనం ఎప్పుడైతే డైటింగ్ స్టార్ట్ చేస్తామో మేజర్గా మనం చూసే ప్రాబ్లమ్స్ ఫస్ట్ హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ మన స్కిన్ డల్నెస్ ఎక్కువ అవుతుంది, మన స్కిన్ గ్లో తగ్గిపోతూ ఉంటుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు అండ్ ఆల్సో స్లీప్ ప్యాటర్న్స్ అంటే నైట్ సరిగ్గా నిద్ర పట్టకపోవటం, డిస్టర్బ్డ్ స్లీప్ ఇలాంటివన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సిమ్టమ్స్ అన్నిటికీ చెక్ పెట్టే డ్రింక్ ఇది, క్యారెట్ బీట్రూట్ అండ్ టమాటో. క్యారెట్స్లో న్యూట్రియంట్ వాల్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి హెల్దీ స్కిన్ కావాలి అనుకుంటే డైలీ మనం తీసుకునే డైట్లో వీ షుడ్ ఇంక్లూడ్ అ క్యారెట్ అండ్ మన స్కిన్ గ్లో పెంచడానికి క్యారెట్ చాలా ఉపయోగపడుతుంది అండ్ ఆల్సో వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి కూడా క్యారెట్ ప్లేస్ అ మేజర్ రోల్. అండ్ మనందరికీ తెలుసు క్యారెట్లో వైటమిన్ ఏ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల మన ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో క్యారెట్స్లో హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీనివల్ల మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే ఇది మన స్టమక్లో ఎక్కువ సమయం పడుతుంది అంటే డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి అది మన స్టమక్లో ఫిల్లింగ్గా ఉంటుంది. సో మనం ఈ డ్రింక్లో 2 క్యారెట్స్ తీసుకున్నాము మీడియం సైజ్వి. దాని స్కిన్ పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇస్ టమాటో. టమాటోలో 95% ఆఫ్ వాటర్ కంటెంట్ ఉంటుంది అండ్ టమాటోస్ ఆర్ వెరీ రిచ్ ఇన్ వైటమిన్ సి, పొటాషియం అండ్ ఫైబర్. సో మనందరికీ తెలుసు వైటమిన్ సి మన స్కిన్కి ఎంత హెల్ప్ అవుతుందో అండ్ ఆల్సో మన ఈ డ్రింక్లో మన స్కిన్ గ్లో రావటానికి మేజర్గా ప్లే చేసేది ఈ టమాటో. అండ్ ఆల్సో టమాటోస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ మన బాడీలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే మనకి ఈ టమాటోస్ దాన్ని తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఇస్ బీట్రూట్. యూజువల్లీ బీట్రూట్ చాలామందికి ఇష్టం ఉండదు బట్ బీట్రూట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ సేమ్ వే వైటమిన్ B6, వైటమిన్ సి, ఫాస్ఫరస్, మ్యాంగనీస్, ఫైబర్ ఇలాంటి చాలా పోషకాలు బీట్రూట్లో ఉంటాయి. అండ్ ఆల్సో బీట్రూట్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటుంది అండ్ డయాబెటిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ బీట్రూట్ని కొంచెం తగ్గించి తీసుకోవడమే బెటర్. అండ్ ఈ జ్యూస్ తాగేటప్పుడు జనరల్గా యూరిన్ కానీ మోషన్ కానీ కొంచెం కలర్ చేంజ్ ఉంటుంది, సో దట్ ఈజ్ నో నీడ్ టు వరీ. సో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. సో మనకి ఇలాంటి మిక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం ఫిల్టర్ చేసుకుని ఆ వచ్చిన జ్యూస్ ఏదైతే ఉందో వీ కెన్ స్టోర్ ఇట్ ఇన్ ఫ్రిజ్. ఫ్రీజర్లో మనం 4 to 5 డేస్, మ్యాక్సిమం 5 డేస్ వరకే స్టోర్ చేసుకోండి. ఈ డ్రింక్ మనం ఏ టైంలోనైనా తీసుకోవచ్చు, అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకోవచ్చు, లేదు స్నాక్స్ టైం ఈవినింగ్ టైంలో తీసుకోవచ్చు, లేదు బిఫోర్ బెడ్ ఆ టైంలో కూడా మనం తీసుకోవచ్చు. సో ఈ డ్రింక్ ఒక 25 to 30 డేస్ ట్రై చేయండి. సో ఖచ్చితంగా మన స్కిన్లో మన హెయిర్లో డిఫరెన్స్ అనేది చూస్తాం. థ్యాంక్ యూ.